క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబడవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలో క్రైస్తవ సోదరి సోదరీమణులకు వైసీపీ యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇల్లు ప్రతి హృదయం ఆనందంతో ఉండాలని, యేసునాథుని కరుణ కటాక్షాలు మీపై ఉండాలని ఆశిస్తూ క్రీస్తు జన్మించిన ఈ దినం మీ అందరికీ శాంతి సౌకర్యాలు తేవాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను నీకు తెలియజేయుచున్నాను. సహోదరులు భరత్ కుమార్ రెడ్డి గారు వారు అంటే కష్టార్జితమైన తీసుకుని మనకి అనుగ్రహించారు, తీసుకుని వచ్చారు కాబట్టి వారిని దేవుడు నిండుగా ఆశీర్వదించాలని మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నది. వారు దాన్ని గౌరవించాలని గణపరచాలని ఎందుకంటే దేవుడు వాక్యం సన్మానించినది దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. మన ప్రియ సహోదరులు భరత్ కుమార్ రెడ్డి గారు చక్కని పరిపాలన మనకు అందిస్తూ ఉన్నారు. అలాగే మనకు ఎంతగా వారికి ఈ యొక్క క్రిస్మస్ దినాన అలాగే ఉన్నాను. అలాగే ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అతని యొక్క కుటుంబాన్ని, అతని రాజకీయ భవిష్యత్తుని, మరి ముఖ్యంగా రక్షణ మారుమనసు పొందిన ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో పాల్గొంటూ మనతో పాటు సంతోషంలో సదాకాలం దేవుని సన్నిధిలో ఉండేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పరిపాలన విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ముందుగా ఎందుకంటే ఈరోజు ఎంతో పర్వదినం, యేసు మన యందు ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలని చెప్పని ఈరోజు మీ అందరి మధ్యలో నేను రావడం నాకెంతో ఆ యేసు ఇచ్చినటువంటి దీవుల వలన మీ అందరి ఆశీస్సుల వలన ఈరోజు చాలా విజయాలు ముందుకు పోవడానికి ఆ యేసు యొక్క ఆశీస్సులు కూడా మన ఎందు ఉన్నాయి. కాదండి, గత 15 సంవత్సరాల నుంచి